సేటు గారి ఇటికల ఫ్యాక్టరీలో ఎంతో మంది కూలి పనులు చేస్తుంటారు. వాళ్ళల్లో ఒకరు శాంతి. శాంతి ఒక విధవరాలు. ఆమె భర్త చనిపోయి ఎన్నో ఏళ్లు గడుస్తాయి. శాంతి కూతురు పింకీ తనతో పాటే ఇటికల ఫ్యాక్టరీకి వస్తూ ఉంటుంది. పింకీ, నువ్వు ఎక్కువ దూరం వెళ్ళొద్దమ్మా. లేదమ్మా, నేను ఇక్కడే ఉంటాను. ఏంటి శాంతి, నువ్వు తనని స్కూల్కి ఎందుకు పంపించట్లేదు? స్కూలుకు పంపించడానికి నా సంపాదన ఎలా సరిపోతుంది? నేను సంపాదించే దాంతో రెండు పూట్ల కడుపు నింపుకోవడమే కష్టంగా ఉందక్క. అయ్యో మొద్దు, నీకు గవర్నమెంట్ స్కూల్ గురించి తెలియదా ఏంటి? అక్కడ చదువు ఉచితంగా చెప్తారు, కానీ పుస్తకాలు, బట్టలు, బూట్లు ఇంకా ఇవన్నీ అయితే కొనాలి కదా. ఈ మధ్య గవర్నమెంట్ వాళ్ళు పేదవాళ్ళకి అన్ని ఉచితంగానే ఇస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మధ్యాహ్నం భోజనం కూడా. నువ్వు వెంటనే పింకీకి అడ్మిషన్ తీసుకో. అలాగే అక్క. మరుసటి రోజు శాంతి పింకీకి స్కూల్లో అడ్మిషన్ తీసుకుంటుంది. ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్ ఇంకా బూట్లు తీసుకుని వాళ్ళు సంతోషిస్తారు. అమ్మా, ఇప్పుడు నేను కూడా స్కూల్కి వెళ్తాను. నీకు తెలుసా, ఇక మీదట స్కూల్లో నువ్వు మధ్యాహ్నం కూడా భోజనం చేయొచ్చు, కానీ ఒక్కటే సమస్య. ఏంటది? ఈ స్కూల్ మన ఇంటికి చాలా దూరంలో ఉంది కదా, నువ్వు ఒంటరిగా ఎలా వెళ్తావా అని. అమ్మా, నువ్వు కంగారు పడకు. ఊళ్ళో చాలా మంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ ఉన్నారు. నేను కూడా వాళ్లతో పాటు కలిసి వెళ్తాను, వస్తాను. సరే అయితే, కానీ నీకు తోడుగా ఎవరూ దొరకలేదంటే అప్పుడు నాకు చెప్పు, దారిలో అడవి ఉంటుంది, ఒంటరిగా దాటొద్దమ్మా. సరేమ్మా. పింకీ శాంతి సంతోషంగా ఉంటారు. పింకీకి స్కూల్లో అడ్మిషన్ జరుగుతుంది. మరుసటి రోజు ఉదయం శాంతి త్వరగా తయారయ్యి పింకీని కూడా తయారు చేస్తుంది. ఆమె పింకీని స్కూల్లో దించడానికి వెళ్తుంది. స్కూల్ అయిపోయాక తిన్నగా నువ్వు ఇటుకల బట్టి దగ్గరకు వచ్చాయి. అడవిలో నుండి ఒక్కదానివే రావద్దు, ఎవరితో అయినా కలిసి రావాలి. సరేనా? సరేమ్మా, నాకు అర్థమైంది, సాయంత్రం వచ్చేస్తానే. పింకీ సంతోషంగా స్కూల్ లోపలికి వెళ్లిపోతుంది. తర్వాత శాంతి తన పనికి వెళ్లిపోతుంది. సాయంత్రం శాంతి ఇటుకల ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటుంది. అక్కడికి పింకీ పరిగెత్తుకుంటూ వస్తుంది. అమ్మా, అమ్మా, వచ్చావా? స్కూల్ మొదటి రోజు ఎలా ఉందమ్మా? చాలా బాగా. నాకు కొంతమంది స్నేహితులు కూడా దొరికారమ్మా. వచ్చేటప్పుడు నేను వాళ్లతో కలిసి తిరిగి వచ్చేసాను. చాలా సంతోషమమ్మా. అప్పుడే వాళ్లు చూసేసరికి సీటు తన మనవరాలితో పాటు కార్లో నుంచి దిగుతాడు. సీటు మనవరాలి చేతిలో జెమ్స్ ప్యాకెట్ ఉంటుంది. ఆమె అందులో నుంచి ఒక్కో జెమ్స్ ని తీసుకుని తింటుంది. పింకీ దృష్టి జెమ్స్ మీద పడుతుంది. అమ్మా, తను ఏం తింటుంది? అది టాఫీ అమ్మా. నాకు కూడా టాఫీ కావాలి. అది ఖరీదైంది, మనం దాన్ని కొనలేం. కానీ ఎందుకు? ఎందుకంటే మన దగ్గర అంత డబ్బు లేదు కదమ్మా. నీ దగ్గర అంత డబ్బు ఉన్నప్పుడు నువ్వు నాకు రంగురంగుల చాక్లెట్ కొనిస్తావా అమ్మా? అలాగే తప్పకుండా. ఇక కాసేపు అక్కడ కూర్చో, నా పని అయిపో వస్తుంది, తర్వాత డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్దాం. సరేమ్మా. శాంతి తన పని చేసుకుంటుంది, కానీ పింకీ అక్కడే కూర్చుని సీటు మనవరాల్ని చూస్తూ ఉంటుంది. సీటు మనవరాలు ఒక్కొక్కటిగా జెమ్స్ అన్నిటినీ తినేస్తుంది. ఆ తర్వాత సేటు తనకి మరో ప్యాకెట్ ఇస్తారు, తను దాన్ని కూడా తింటుంది. పింకీకి కూడా జెమ్స్ తినాలని అనిపిస్తుంది. అంతలో శాంతి పని పూర్తవుతుంది. తను కూలి డబ్బులు తీసుకున్నాక ఇద్దరూ కలిసి ఇంటికి బయలుదేరతారు. ఇంటికెళ్లాక కూడా పింకీ జెమ్స్ గురించే ఆలోచిస్తుంటుంది. అమ్మా, డబ్బులు వచ్చిన తర్వాత నువ్వు నాకు ఖచ్చితంగా టాఫీ కొనిస్తావు కదూ? తప్పకుండా కొనిస్తానమ్మా, ఇక దాని గురించి ఆలోచించడం మాని ముందు భోంచే. శాంతి తన ముద్దుల కూతురికి భోజనం పెడుతుంది. ఆ తర్వాత మొదటి రోజు స్కూల్ విషయాల గురించి అడుగుతుంది. పింకీ ఎంతో ఉత్సాహంగా అన్నీ చెప్తుంది. మరుసటి రోజు శాంతి పింకీని స్కూల్లో దించి తన పనికి వెళ్లిపోతుంది. స్కూల్ సెలవు కావడం వల్ల పింకీ స్నేహితులు తనతో పాటు రారు. తను ఇంటికి ఒక్కరితే బయలుదేరుతుంది. దారిలో అడవి ఉంటుంది. మొదటిసారి పింకీ ఒంటరిగా తిరిగొస్తూ ఉంటుంది. తను కాస్త భయపడుతూ ఉంటుంది. అంతలో తనకి ఒకరి గొంతు వినిపిస్తుంది. పింకీ భయపడుతుంది. పింకీ అటూ ఇటూ చూస్తూ ఉంటుంది. అంతలో తనకి ఒక చెట్టు కింద ఒక ముసలి వ్యక్తి కనిపిస్తాడు. పింకీ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తుంది. పింకీ ఆ ముసలి వ్యక్తికి తన బాటిల్లో నీళ్లను తాకిస్తుంది.
నీళ్లు తాగిన తర్వాత ఆ ముసలి వ్యక్తి పింకీకి నమస్కరిస్తాడు. చాలా చాలా ధన్యవాదాలు తల్లి. మీరెవరు? మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? నేను ఒక బాటసారిని ఇటువైపు నుండి వెళుతూ ఉన్నాను. విపరీతమైన వేడి వల్ల నీళ్లు దొరకని కారణంగా నాకు ఈ పరిస్థితి వచ్చింది. నువ్వు నాకు నీళ్లు తాగించి నా ప్రాణాలు కాపాడావు. ధన్యవాదాలు తల్లి. ఆ ముసలి వ్యక్తి లేచి నిలబడతాడు. ఇంకా నేను వెళ్తాను. అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఒక్క నిమిషం ఆగమ్మా, నువ్వు నాకు సహాయం చేసావు కదా, అందుకు నేను నీకు ఏదో ఒక బహుమానం ఇచ్చి తీరాల్సిందే. బహుమానమా? అయితే మీరు నాకు రంగురంగుల టాఫీ ఇప్పించగలరా? రంగురంగుల టాఫీ? అదే నిన్న చెట్టుగారు అమ్మాయి తిన్నది కదా, అది. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో అది నాకు తెలియదు, కానీ నా దగ్గర ఒక రాయి ఉంది. ఇది ఒక మాయారాయి. దీన్ని నువ్వు ఇంటికి తీసుకెళ్ళి నీకు ఏం కావాలంటే అది అడుగు. అది నీకు వర్షంలా కురిపిస్తుంది. వర్షంలా? నిజంగానా? నిజంగానే. పింకీ ఆ మాయారాయిని తీసుకుంటుంది. ధన్యవాదాలు, మీకు చాలా చాలా ధన్యవాదాలు. తను పరిగెత్తుకుంటూ ఇటుకల ఫ్యాక్టరీకి వెళ్తుంది. అప్పటికే వాళ్ళమ్మ పని పూర్తయిపోతుంది. ఇవాళ ఎందుకు ఆలస్యమైందమ్మా? అదే అమ్మా, ఉండు, నేను డబ్బులు తీసుకొస్తాను. శాంతి కూలీ డబ్బుల కోసం వెళ్తుంది. ఆ తర్వాత ఇద్దరూ ఇంటికి బయలుదేరతారు. ఇంటికి వెళ్లాక పింకీ దారిలో జరిగిన విషయమంతా వాళ్లమ్మతో చెప్తుంది. ఆ రాయిని కూడా చూపిస్తుంది. నువ్వు ఆ ముసలి వ్యక్తికి సహాయం చేశావు, అదైతే మంచి విషయం. కానీ ఇది మాయ చేసే రాయి అంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. అమ్మ నిజంగానే మాయ జరుగుతుంది. ఓ మాయారాయి, నాకు రంగురంగుల టోపీ కావాలి. చేటిగారు అమ్మాయి తిన్నది కదా అది. పింకీ అలా అనగానే జెమ్స్ వర్షం కురుస్తుంది. సీలింగ్ నుండి బోలిడన్ని జెమ్స్ వర్షంలా కురుస్తాయి. పింకీ సంతోషంతో గెంతులేస్తుంది. ఇదంతా ఎలా సాధ్యమని శాంతి ఆశ్చర్యపోతుంది. పింకీ నేల మీద పడిన జెమ్స్ అన్ని సేకరించి వాటిని తింటుంది. అప్పుడే శాంతి ఆ మాయారాయిని తీసుకుంటుంది. ఓ మాయారాయి, నాకు బంగారు నాణ్యం కావాలి. మళ్లీ ఒకసారి వర్షం కురుస్తుంది, కానీ ఈసారి బంగారు నాణాల వర్షం కురుస్తుంది. శాంతికసలు ఏమీ అర్థం కాదు. తన కళ్ళని తను నమ్మలేకపోతుంది. ఇల్లంతా బంగారు నాణాలతో మెరిసిపోతూ ఉంటుంది. ఎంత ఎక్కువ బంగారమా! శాంతి బంగారు నాణాలను సేకరించడం మొదలు పెడుతుంది. తన మొత్తం జీవితంలో శాంతి ఎప్పుడూ కూడా అన్ని బంగారు నాణాలను చూడలేదు. పింకీకి దొరికిన మాయారాయి వల్ల తల్లి కూతుర్ల జీవితాలు మారిపోతాయి. వాళ్లకిప్పుడు ఒక పెద్ద సొంత ఇల్లు ఉంటుంది. పనివాళ్లు కూడా ఉంటారు. పింకీ ఒక పెద్ద స్కూల్లో జాయిన్ అవుతుంది. శాంతి ఆ మాయారాయిని ఎంతో జాగ్రత్తగా దాస్తుంది. మాయారాయి దేనినైనా వర్షంలాగా కురిపించగలదు. అది పింకీకి ఎంతో ఇష్టమైన జెమ్స్ అయినా లేక శాంతి అడిగిన బంగారు నాణాలైనా.